गोविंदाय नमः। हिंदू मतलब की जय श्री राम वंदे मातरम कृष्ण वंदे जगद्गुरु भगवद्गीता कर्मयोगमु 42वां श्लोक इंद्रियाणि पराणि आहु इंद्रियेभ्यः परम मनः मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः। స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు, అంతేకాకుండా సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటేను మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ. అంటే కఠోపనిషత్తులో ఈ ఇంద్రియాలు గుర్రాలు, అలాగే భౌతికమైన శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం రథము అని పేర్కొనబడింది. అంటే రథాన్ని లాగేవి ఏంటండి? గుర్రాలే కదా. మన శరీరాన్ని లాక్కుపోయేవి ఇంద్రియాలు, అంతే కదా. కళ్ళతో ఏదో చూస్తాము, అక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది, కారు నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ముక్కుతో ఏదో పిలుస్తాం, ఆ వాసన బాగుంటుంది, ఆ వాసనను ఇంకా ఆఘ్రాణించాలనిపిస్తుంది. అలాగే ఆ వాసన వచ్చేది తినేదైతే చక్కగా తెచ్చుకొని తినాలనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఇంద్రియాలు బలీయంగా ఉండి బలి చెయ్యాలి అంటే శరీరము ఆటోమేటిక్గా పనిచేసేస్తుంది. అంటే ఈ శరీరము ఎంత బలమైందైనా సరే, వాళ్ళకి ఒక సిక్స్ బ్యాక్ బాడీ ఉన్నా సరే, గొప్ప గొప్ప కండలు తిరిగిన పహిల్వాళ్ళైనా సరే, వాళ్ళ శరీరం కంటే కూడా ఇంకా బలీయమైనది ఏమిటి అంటే ఇంద్రియాలు బలమైనవి. ఎందుకంటే శరీరం ఎంత స్ట్రాంగ్గా ఉండనివ్వండి, బుద్ధి స్ట్రాంగ్గా లేకపోతే ఇంద్రియాలు అదుపు తప్పుతాయి, ఆటోమేటిక్గా శరీరం కూడా అదుపు తప్పుతుంది. ఇంద్రియాలు అలా చెప్తే శరీరం అలాగే వసపడిపోతుంది, అంతే కదా. అలాగే స్థూలమైన ఈ పాంచభౌతిక శరీరం బయట కనపడుతుంది, ఇంద్రియాలు కనిపిస్తాయా చెప్పండి? కనిపించవు, అవి సూక్ష్మమైనవి, మన మనసుకు గోచరిస్తాయి ఇంద్రియాలు అంతే. అలాంటి సూక్ష్మమైన ఇంద్రియాల కంటే కూడా మనసు ఇంకా శ్రేష్టమైందట. ఎందుకంటే ఇంద్రియాలను కూడా నడిపించేది మనసే కదా. కళ్ళు చూస్తాయి, వెంటనే క్యాప్చర్ చేసేది ఏంటిది? మనసే కదా. ఎవరైనా చూడగానే ముందు మనసుకు మాట్లాడాలనిపిస్తుంది, వెంటనే నోరు అమలు చేస్తుంది, అంతేనా? దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సూక్ష్మమైన ఇంద్రియాల కంటే కూడా మనసు ఇంకాస శ్రేష్టమైనది బలమైనది. ఈ మనస్సు కంటే కూడా అండి బుద్ధి ఇంకాస శ్రేష్టమైనదట. ఎలాగూ? బుద్ధి మనసు మంచిదైతే మనస్సు నదుపులో పెడుతుంది, అంతే కదా. మనస్సు కాసేపు చంచలంగా ఈ పని చేద్దామా, ఇక్కడికి వెళ్దామా, ఇది తిందామా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, చేద్దాం అన్నా కూడా క్షణకాలము బుద్ధి చిచ్చింది చాలా తప్పు పొరపాటు పని ఇలా అసలు చేయకూడదు అని గట్టిగా చెప్తే మనసు కంట్రోల్ అయిపోతుంది. కానీ ఆ బుద్ధి ఎలా ఉండాలి? మంచి బుద్ధి ఉండాలి, స్థిరమైన బుద్ధి ఉండాలి, నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలి. కాబట్టి మనస్సును కూడా బుద్ధి కంట్రోల్ చేస్తుంది కనుక మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది. అలాంటి స్థిరమైన నిశ్చయాత్మకమైన మంచి బుద్ధి కంటే కూడా ఇంకా శ్రేష్టమైనది, అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఎందుకండి ఆత్మ అంత శ్రేష్టమైనది? ఇంద్రియాలు అదుపులో లేక చెడుదారులు తొక్కొచ్చు, మనసు అదుపులో లేక చెడ్డ పనులు చేయొచ్చు, బుద్ధి కూడా చాలా మందికి మంచిది ఉండకపోవచ్చు, చెడ్డ బుద్ధి ఉండొచ్చు. కానీ ఆత్మ, ఆత్మ శ్రేష్టమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్యమైనది, అజరామరమైనది. ఆత్మ పరమాత్మ స్వరూపము, ఆత్మలో పరమాత్ముడే విరాజమానుడై ఉన్నాడు. ఆ ఆత్మ అగోచరమైనది, ఎవరికి కనపడేది కాదు, అత్యంత సూక్ష్మమైనది, సర్వశ్రేష్టమైనది, పరమ పవిత్రమైనది. ఇంత పవిత్రమైన వస్తువు మనలోనే ఉంది, మనందరిలోనే ఉంది. మనమెందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే అజ్ఞానం కారణంగా. ఇంతకుముందు శ్లోకాలలో చెప్పుకున్నాము, అద్దము దుమ్ము వల్ల కనపడకుండా ఉన్నట్లుగా, మావి కప్పేసి అందులో శిశువు ఉండే మనకు కనపడకుండా ఉన్నట్లు, అలాగే పొగ లేదా బూడిద కప్పేసి లోపల నిప్పు కనపడకుండా ఉన్నట్లుగా, మన అజ్ఞానము కారణంగా జ్ఞానార్జన చేయలేకపోతున్నాము. జ్ఞానము లేకపోవడం కారణంగా మనలోనే ఉన్న ఆత్మని మనం గుర్తించలేకపోతున్నాము. మనం పవిత్రులము అన్న విషయం మనమే మర్చిపోయి ఇంద్రియాలకు వశమైపోతున్నాము, అజ్ఞానంలో మునిగిపోతున్నాము, జీవితం అంతా అలాగే గడిపేస్తున్నాము. కాబట్టి అసలుకి మనలో బలమైనది ఏమిటి? కొందరు శరీరము బలంగా ఉంటుంది, కొందరు బలహీనంగా ఉంటారు, కొందరు బాగా ఆరోగ్యంగా ఉంటారు, కొందరు అనారోగ్యంగా ఉంటారు. అది భౌతికంగా చూసినప్పుడు అర్థమవుతుంది, వీళ్ళు బాగా స్ట్రాంగ్, వీళ్ళు వీక్, వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదు ఇలాగ. అలాగే ఇంద్రియాలు కొందరు కంట్రోల్లో ఉంటాయి, కొందరికి వశం తప్పి గుర్రాలా పరుగులు పెడుతూ ఉంటాయి. మనస్సు కొందరికి మంచి మనసు ఉంటుంది, కొందరికి మంచి మనసు ఉంటుంది, చంచలంగా ఉంటుంది. బుద్ధి కొందరిది మంచి బుద్ధి ఉంటుంది, కొందరిది తేడా బుద్ధి ఉంటుంది. ఇవన్నిట్లో మనం అసవాతలు చూస్తూ ఉంటాము సహజంగా. కానీ అందరిలో సమానంగా ఒకటిగానే అందరిలోనూ అంతటా వ్యాపించి ఉన్నది ఒకటి ఉంది,
అది చాలా బలమైనదట, అన్నిటికంటే బలమైనదట. పైగా దానికి చావు లేదు. ఈ పాంచ భౌతికమైన శరీరము మట్టిలో పంచభూతాలలో కలిసిపోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది. కానీ ఈ బలమైన ఆత్మ ఏదైతే ఉందో దానికి చావు పుట్టుకలు లేవు. ఇవన్నీ ఇంత ముందు శ్లోకాలను మనం చెప్పుకున్నాము. కాబట్టి మనందరిలో కూడా స్ట్రాంగ్గా ఉండే ఒకే ఒక్క పవిత్రమైన పరమాత్మ స్వరూపమైన వస్తువు ఆత్మ. దాన్ని తెలుసుకోవడమే, దాన్ని గుర్తించడమే మానవ జన్మకు పరమ ప్రయోజనం. కాబట్టి సృష్టిలో ఎవరో బలహీనులు కాదు, అందరిలోనూ ఇంత బలమైన శ్రేష్టమైన ఆత్మ ఉంది. మనం బలహీనుడమే అనుకుంటున్నామంటే గుర్తించలేక అజ్ఞానము చేత జ్ఞాన సముపార్జన చేయకుండా మనం బలహీనుడు అనుకుంటున్నాము. కాబట్టి మనం బలహీనుడమే, మనం ఏమీ చేయలేము అనుకోవడం కూడా ఒక బలహీనతే. మనం అమృత స్వరూపులము అని భావించగలగాలంటే ఖచ్చితంగా సాధన చేయాలండి. అప్పుడే మనం ఎంత స్ట్రాంగ్ అన్న విషయము మనం కనిపెట్టగలుగుతాము. లోక సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.